हाय हेलो वेलकम टू हेड सिक्स न्यूज़ मैं मल्लेपल्ली ग्राम पंचायती सो ई ग्राम पंचायती सरपंच अंजय गारु मन तो उ वो सरपंच इकड़ गेल तरह एला डेवलपमेंट अलागे इक ग्राम में एला समस्या मिगलन रे संवसाई ग्रामा ने इंका एला डेवलपमेंट चयबोर अने वारी मटल अड़की तेसकंद नमस्ते सर नमस्ते नमस्ते मैडम ओके सर मेरे सरपंच इकड़ गेल तरह एमेम डेवलपमेंट सरपंच मैडम सीसी रोड కానియండి అండర్ డ్రైనేజ్ కానియండి ఊర్లో ఏ చిన్న చిన్న పనులు ఉండగాని కూడా గల్లీల సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్ వాటర్ ట్యాంకి ఇక ఏం చిన్న చిన్న పనులు ఉండా చేసుకుంటూ ఉన్నాం సర్పంచ్ కూడా ఏకగ్రీవమే ఏకగ్రీవంగా ఎలెక్ట్ అయ్యారు రెండోసారి ఓకే రెండోసారి ఇంతకు ముందు కూడా మీరే ఆల్్రెడీ ఉన్నారు ఇంతకు ముందు కూడా నేను రెండోసారి ఏకగ్రీవంగా ఓకే చిన్న చిన్న పనులు ఏముండా గల్లీల గాని రోడ్ల గాని ఏముంద చిన్న చిన్న పెద్ద గ్రామ పంచాయతీ కూడా కాదు ఇది చిన్న గ్రామ పంచాయతీ ఏమంత పన్సు రాదు ఏకగ్రీవమైనప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని డబ్బులు కూడా ఇస్తామన్నారు ఇంతవరకు ఇస్తలేరు గవర్నమెంట్ కూడా కొద్ది గొప్ప అన్ని మంచిగానే చేసుకుంటూ వస్తుంది రైతు బంధు గానియండి రైతు బీమా గానియండి అన్ని పింఛన్లు గానియండి చిన్న చిన్న అన్ని ఏముండగాని కూడా ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ కంటే గవర్నమెంట్ చాలా మంచిగా చేసుకొస్తుంది మేము కూడా గవర్నమెంట్ ఊర్లో కూడా చిన్న చిన్న పనులు ఏముండగాని కూడా చేసుకుంటనే వస్తున్నాం మేడం ఓకే మనకి ఈ కళ్యాణ లక్ష్మి గాని షాది ముబారక్ గాని అంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ అందించే సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి సార్ ఇక్కడ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కళ్యాణ లక్ష్మి గాని అండి షాది ముబారక్ గాని అండి భైరత వాటర్ మంచినీళ్ళు గాని అండి ఏమి కరెంట్ 24 గంటల కరెంట్ కూడా మరి అన్ని ఈ సంక్షేమ పథకాలు పింఛన్ నెల నెల ఇవన్నీ కరెక్ట్ వస్తున్నాయి మేడం అన్ని వస్తునే ఉన్నాయి ఓకే మనకి ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది సార్ స్కూల్ కి సంబంధించి టీచర్ సిబ్బంది కొరత గాని ఇలా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్ అయితే టీచర్ కొరత అయితే లేదు ఉండ టీచర్ కూడా మేము అప్పుడప్పుడు కూడా పోయి స్కూల్ పోయి మరి భోజనం ఎట్లా చేస్తున్నారని కూడా చెక్ చేస్తాం భోజనం కూడా మంచిగా చేస్తాం టీచర్ కూడా 7 మంది టీచర్ ఉంటారు మంచిగానే స్కూల్ అయితే మంచిగానే నడుస్తున్నాయి ఇప్పుడు మన ఊరు మన బడిలో కూడా మా ఊరు శాంక్షన్ అయింది ఇప్పుడు కొన్ని ఇప్పుడు పనులు కూడా నడుస్తాయి నెల నుండి స్టార్ట్ చేస్తాం అన్నారు చేస్తారంట మేడం ఇప్పుడు అయితే అన్ని ఊళ్ళో అయితే అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి మేము కూడా అప్పుడప్పుడు వాటర్ ట్యాంక్ కానివ్వండి ఊళ్ళో బ్లీచింగ్ పౌడర్ కానివ్వండి గల్లీలో ఒక చల్లి వాటర్ ట్యాంక్ వారం రోజు వారం 15 రోజులకు ట్యాంక్ మంచి కడిగి శుభ్రం చేసి దాంట్లో బ్లీచింగ్ పౌడర్ వేసి మంచి నీరు కూడా మంచిగా అందియడం జరుగుతుంది మేడం నీళ్ళకైతే ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు వాటర్ ఫెసిలిటీ బాగానే ఉంది ఓకే మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఎలా ఉంది సార్ మీకు ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా మాకు మంచిగానే ఉంది మేడం ఓకే సార్ ఆ ఎమ్మెల్యే సార్ మేడం కూడా మొన్న కూడా వచ్చిండు మాకు మొన్న మశాన వాటిక ఓపెనింగ్ చేస్తే చూడు ఆయన ఇంకా కొన్ని పనులు కూడా కావాలని చెప్పి అడిగితే సచివులు కానివ్వండి ఇంకా ఏమి ఇతర ఇతర పనులు ఏముండగాని కూడా మాకు చెప్పండి మేము ఇస్తాం చేస్తామని అన్నారు మనకి విపల్లె ప్రకృతి వనం గాని వైకుంఠ ధామం గాని ఇవన్నీ కంప్లీట్ అయినాయి మేడం ఇప్పుడు మళ్ళీ పిల్లలకు పిల్లలకు వాడుకునే స్థలం ఆట స్థలం క్రీడా ప్రాంగణం కూడా చేయమని చెప్పిండ్రు కొద్ది రేపట్ల అది కూడా చాలా చేస్తాం మేడం స్థలం దూసుకుపోయిండ్రు స్థలం కానీ ఇబ్బంది ఉంటే వాళ్ళు వచ్చి రెవెన్యూ వాళ్ళు వచ్చి స్థలం దూసుకుపోయిండ్రు అది కూడా ఈ కొద్ది రేపట్ల శురు చేస్తాం మేడం ఈ క్రీడా ప్రాంగణం కూడా ఆల్రెడీ వచ్చింది గ్రామానికి ఓకే సార్ మనకి ఇంకా ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రామానికి సంబంధించి ఇప్పుడు మాకు కొన్ని ప్రాబ్లమ్లు ఉన్నాయి అంటే పంచాయతీ బిల్డింగ్ ఒకటి లేదు మేడం ప్రస్తుతానికి దీంట్లో కమ్యూనిటీ వాళ్ళు అంటున్నారు దాంట్లోనే చెప్తున్నాం చిన్న గ్రామ పంచాయతీ ఒకటి మేము అప్పుడు మేము ముందు సర్పంచ్ ఉండగా ఈ స్కూల్ పక్కన కట్టింది పంచాయతీ బిల్డింగ్ అయితే ఈ స్కూల్కు పంచాయతీ పక్కన కడితే పంచాయతీకు మేము ఆ స్కూల్ కాడ పోయి కూర్చుంటే వరకు అలా పిల్లలకు డిస్టర్బ్ రావతే ఇది కాదు అని చెప్పి వాళ్ళకి స్కూల్కి హ్యాండ్ఓవర్ చేసినాము అప్పటి నుండి మళ్ళీ కొత్తగా పంచాయతీ బిల్డింగ్ కట్టలేము మరి ప్రపోజల్ పెట్టారా సార్ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావాలి అని పెట్టినాం మేడం వస్తారా మొన్న ఎమ్మెల్యే తోటి కూడా ఆలోచన చేస్తే వస్తుంది పెట్టినాం పంచాయతీ బిల్డింగ్ పెట్టినాం వస్తుంది అన్నారు అది కూడా వస్తుంది ఇంత వస్తుంది అన్నారు మేడం మరి ఓకే సార్ మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే విలేజ్ లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే వెంటనే రియాక్ట్ అవుతున్నారు వెంటనే రియాక్ట్ అవుతారు మేడం మీరు మాకు చిన్న ప్రాబ్లం ఉండదన్న కానీ కూడా మాకు అప్పుడే అటెండ్ అవుతాడు మాకు ఫోన్ ద్వారా కూడా మాట్లాడాలని ఫోన్ అప్పుడే లిఫ్ట్ చేసి ఏం
సమస్య ఉండగానే కూడా మేము తీరుస్తామయ్యా అన్నమాట అప్పుడే చేస్తాం మేడం మనకి వైద్యానికి సంబంధించి వైద్య సదుపాయాలు ఇక్కడ ఎలా ఉన్నాయి సార్ స్కూల్ కి సంబంధించి అయితే బానే ఉంది ఎడ్యుకేషన్ వైజ్ సో ఇవి అంగన్వాడీ టీచర్లు గాని ఆశా వర్కర్లు గాని వీళ్ళు వస్తూ ఉన్నారు ఆ అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు కూడా మంచిగానే చేస్తారు మేడం ఆయన వాళ్ళంతా ఏం ప్రాబ్లం లేదు దోమ దగ్గర దాకా వెళ్ళాల్సిందే మండలికి అప్పుడప్పుడు జర ఇక్కడ వస్తారంటారు దాదాపురం దాకా ఉంటాం ఉంటారు కానీ ఎప్పుడు ఉంటారు ఎప్పుడు లేకుంటారు జర కష్టమే వైదా సౌకర్యమే జర కష్టంతో కూడుకున్న పని మేడం ఇంకా వాళ్ళు ఫోన్ గిన్నెలు చేస్తే వస్తారేమో కానీ మొన్న ఒక ఆయనకు వచ్చింది అకస్మాత్తాన్ని అయితే దోమకు తీసుకుపోయినాము అంబులెన్స్ సౌకర్యం ఇవి ఉన్నాయా సార్ ఇక్కడ ఫెసిలిటీస్ ఫోన్ చేయాలి మేడం ఫోన్ చేస్తే వస్తారు ఫోన్ చేస్తే వస్తారు చిటి కాదు పల్లెటూరు ఫోన్ చేసినా గంట అట్లా వస్తారు అప్పుడే పనిచేయరు అప్పటికల్లా ఇలా ఎమర్జెన్సీలు ఉంటే ఏమన్నా జరిగిపోతుంది మొన్న ఆయన కఠిన అయింది ఎమర్జెన్సీలకల్లా కారణంగా తీసుకపోయినాం దోమకాడ లేరు 8-9 అయింది వాళ్ళ లేకపోయారు కల్లా 10 గంటలు ఫోన్ చేసేటప్పుడు అలా అక్కడనే మరి మనకి దగ్గరలో ఇక్కడ హెల్త్ సెంటర్లు కానీ అవి అలా పెట్టడానికి కానీ ఎమ్మెల్యే కానీ సపోర్ట్ ఇలా తీసుకుంటే బాగుండేది కదా సార్ ఈ సెంటర్ చూసి దాదాపురంలో విజ్ఞమన్నారు మేడం ఎమ్మెల్యే గారితో చేస్తే మన ఊరికి ఒక్కదానికే కాదు సెంటర్ చూసి చుట్టుపక్కల 4 ఊళ్ళు వచ్చేటట్లు చూసి పెడతామంట అని చెప్పి దాదాపుర అక్కడ పెట్టారు ఆల్రెడీ అసలు మీరు రాజకీయాల్లో ఎప్పటి నుంచి వచ్చారు అంటే ఇంతకు ముందు ఆల్రెడీ సర్పంచ్గా గెలిచాము అన్నారు సో ఎలా వచ్చారు రాజకీయంలో నేను చిన్నతనం నుండి కూడా నేను ఒక 20-30 ఏళ్ళ నుండి కూడా రాజకీయంలోకి వెళ్ళి చేస్తున్నాను ఊరు కూడా ఊరు ప్రజలు కూడా అదే మంచి మంచి అని చెప్పి వాళ్ళందరూ భావించి ఇప్పటికి కూడా ఇది పనిచేస్తారు మేడం ఏమన్నా చెప్తే కూడా సరే వినాలే అనే మాటకే ఉంటారు కానీ అర్థం కూడా అయితే లేదు మాట అయితే ఓకే అందరు గ్రామ ప్రజల సపోర్ట్ తో బాగానే ఉంది ఇక్కడ సపోర్ట్తో పనిచేస్తాం ఓకే మీరు పుట్టి పెరిగింది మొత్తం అంతా స్వగ్రామం అంతా ఇక్కడ సార్ ఇక్కడ ఇక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేది సార్ గ్రామం ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధ్యం చేస్తాను అన్నారు సో ఇది ఎంతవరకు సాధ్యమైంది అనుకుంటున్నారు మనకి బంగారు తెలంగాణ సాధ్యము అంటే ఇంతకు ముందు మేడం ఏడ చెత్త పడితే ఆమె పడి ఉండేది ఎక్కడ చెత్త పడితే ఎక్కడనే ఈగలు దుయ్యం అనేది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ట్రాక్టర్లు పెట్టి వర్కర్లు పెట్టి ఇవన్నీ పెట్టి ఏడ ఏం నీట్గా ఎక్కడ చేసినా ఏడ ఉండగానే కూడా చెత్త చెదారం ఏమి లేకుండా ట్రాక్టర్ నేసుకపోయి ఇట్లా వేసి అంటుపెట్టి అవి ఏదో క్లీన్ చేసి ఇప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఇక ఇంత మంచిగా కాదా ఇక ప్రతిపక్షాలు కొందరు అంటుంటారు ఏడ ఏముండదు అది ఇది అంటారు గవర్నమెంట్ వచ్చినాక అయితే ఇంచుమించు వల్లే మేడం మంచిగానే ఇప్పుడైతే మన గ్రామం ఆల్మోస్ట్ డెవలప్మెంట్ దిశగా అయితే వెళ్తుంది ఓకే సార్ మిమ్మల్ని గ్రామంలో అయితే ఇక ఎక్కడ ఏం జరుగుతున్నదో ఇక గొప్పలు మనం ఎందుకు చెప్తాం కొందరు అంటారు గవర్నమెంట్ వచ్చినాక ఇట్లా అట్లా అంటారు మా గ్రామంలో అయితే తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మేము ఉండే మాటకి అయితే మంచిగానే చేస్తాం మంచిగానే ఉంది మొత్తం అంతా గ్రామ ప్రజలకి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు మిమ్మల్ని నమ్మకంతో గెలిపించారు ఏకగ్రీవంగా సో వాళ్ళకి నెక్స్ట్ ఈ 2 ఇయర్స్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు గ్రామ ప్రజలకు మళ్ళా కూడా మేడం మొన్న గుళ్ళు కట్టింది ఓకే ఒక ఊడరమ్మ గుడి కట్టినాము 2 మశామ్మ గుళ్ళు గజస్తంభం అన్ని ఊళ్ళకు కూడా కొంచెం మేలు చేసి అన్ని చేసి ఓ గుడి నర్సప్ప గుడి కడుతుంటే ఆ గుడికి కూడా కొన్ని అమౌంట్ ఇంత అంత 2 లక్షలకు సాయం చేసినాము ఇక వాళ్ళకు వాళ్ళు అడిగింది నేను కాదనకుండా చేస్తున్నాం ఏకక్రియం చేసినందుకు వాళ్ళు అడిగిన దానికి కాదనకుండా చేస్తున్నాం మేడం వాళ్ళు కూడా మంచిగానే చేస్తున్నారు మేము కూడా సరే వాళ్ళు ఏకక్రియం అన్నందుకు వాళ్ళు అడిగిన దానికి నేను నేను కాదు అనకుండా ఇది గొప్ప మన చేతనైనంత మటుకు మంచిగానే చేస్తూ మీ ఆధ్వర్యంలో దేవస్థానాలు దేవాలయాలు కూడా కట్టించారు ఆల్రెడీ ఓకే సార్ రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇవి సంబంధించి మనకి ఎలా ఉన్నాయి ఇక్కడ రైతు బంధు రైతు బీమా మా ఊరు మాటకు చూస్తే నాకు చనిపోతే కూడా నా ఊరికి రైతు బీమా కూడా అందింది ఇక రైతు బంధు అయితే వాళ్ళు వేస్తామన్న టైంకు వేస్తున్నారు రైతు బంధు గవర్నమెంట్ వేస్తారు టైంకి వేస్తున్నారు రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి పేదలకు ఎటువంటిది అంటే ఒక గుండెకాయలాక మేడం ఇవి అయితే పోయిన గవర్నమెంట్ లేకుండా కానీ ఈ గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఇప్పుడు పింఛన్ వస్తున్నారంటే
నేనే ఉండాలకో మా అమ్మనే సరిగా అడుగుతా అడగలేకపోతున్నాం ఆ పిల్లని వచ్చేటందుకు ఒక పెద్ద కొడుకు లాక కేసిఆర్ వాళ్ళకు ఇప్పుడు కేసిఆర్ ని అయితే మరవరు ఈ పిల్లని వచ్చేటోళ్ళ అయితే మరవరు సాధారణంగా వాళ్ళకు ఇప్పుడు నెల నెలకు 5 కిల్ల బియ్యం వస్తా 6 కిల్ల బియ్యం 2000 రూపాయలు పెన్షన్ ఇస్తారు పెన్షన్ ఇక వాళ్ళు నెల వచ్చినంత మాటు ఆ ఇక కాలం గడుపుతున్నారు గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలనుకుంటున్నారు ఇక్కడ ఇంకా ఏమైనా డెవలప్మెంట్ చేసే దిశగా వెళ్ళబోతున్నారా నెక్స్ట్ గవర్నమెంట్ నుండి మాకు ఇంకా ఏం లేదు మేడం ఒకటికి మాకు కావాల్సింది ఒక పంచాయతీ బిల్డింగ్ ఇది వైదా శిబిరం మంచిగా ఉంటే జరా ప్రజలకు ఏదో పోవాలంటే ఇబ్బంది అవుతున్నది ఇక్కడికి దాదాపురం అందరూ ఇంకా సరిగా కాలేదు ఇక్కడ అయితే పెడితే మంచిగా ఉంటుంది రెండు అయితే చాలా ఇది ఉంటుంది పెద్దవి మాకు మస్తు కోరికలు ఉన్నాయని కోరిన కోరికలన్నీ నెరవేరాలంటే నెరవేరుతాయా వైద్య సదుపాయాలు గ్రామ పంచాయతీ ఆఫీస్ ఒకటి కావాల్సి ఉంది అయితే మాకు మా ప్రాబ్లాలు కొద్ది గొప్ప తీరిపోతాయి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఓకే అండి విన్నారు కదా సో మనకి గ్రామ సర్పంచ్ తెలిపిన సమాచారం ఇక్కడ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తూ గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం దిశగా కృషి చేస్తున్నారు అలాగే ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి మనకి వైద్యానికి సంబంధించిన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తే కనుక ఇక్కడ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు సో ఇది వాటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం మరొక సర్పంచ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం.